తెరాస నేతలు ప్రజా ప్రతినిధులు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ చాదర్ ఘాట్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రామ్నగర్ డివిజన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు నమోదు ప్రక్రియను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. సూర్యాపేటలోని మండల రెవెన్యూ కార్యాలయంలో సతీమణితో కలిసి పట్టభద్రుల ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మనం ఇప్పుడు సమకాలీన పరిస్థితుల పైన రాష్ట్ర దేశ రాజకీయాల పైన సమగ్రమైన ఆలోచన కలిగి ఉండేవాళ్ళం. తప్పకుండా సరైన నిర్ణయం తీసుకోవడానికి మనం సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి మన ప్రజలు ఎన్నుకోవడానికి ఉండే అవకాశాన్ని ఎవరు కూడా చారించుకోవద్దు. కాబట్టి విధిగా అందరూ కూడా వారి ఓటర్ను నమోదు చేసుకోవాలని చెప్పి నేను చెప్పేస్తాను. ఎల్ఆర్ఎస్ ప్రజలకు మేలు చేయడానికి, మీకు ఎల్ఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవన్నీ లాంగ్ పెట్టి రెవెన్యూ చట్టం తెచ్చేటప్పుడు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంచు భూమి కూడా కొలిచి తప్పకుండా ఏ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళకే ఉండాలని ఆన్లైన్ అంటే మన సిస్టంలో గూగుల్లో మీరు కొడితే ఆటోమేటిక్ ఆ వివరాలు అందిస్తాయి.